రాజేశ్వరి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అట్లతద్ది వ్రత మహత్యము, అలాగే అట్లతద్ది పూజా విధానం గురించి తెలుసుకుందామండి. అట్లతద్ది నోము లేని వాళ్ళు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. అట్లతద్ది అనేది ఆడవాళ్ళ పండుగ అండి. చాలా ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేసుకోవాల్సిన నోము ఇది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు నోము నోచుకుంటారండి. దానికి మనము ఏ విధంగా పూజ చేయాలనేది తెలుసుకుందాము. అలాగే మంచి భర్త రావాలని చెప్పి కూడా పెళ్ళి కాబోయే పిల్లల చేత కూడా ఈ పూజ అనేది చేపిస్తుంటారు. అట్లతద్దికి ముందు రోజే కాళ్లకు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారండి. గుమ్మాలకు తోరణాలు కడతారు. తెల్లవారుజామున నిద్రలేచి స్నానపాదులు ముగించి పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగు అన్నం తింటారండి. అంటే సూర్యుడు రాకముందే 4 గంటలకల్లా లేచేసి స్నానాదులన్నీ ముగించుకొని 11 ముత్తైదువులని ఇంటికి పిలిచి వాళ్ళకు కూడా భోజనం పెట్టాలండి. ఉదయాన్నే పెరుగన్నంతో పాటు గోంగూర పచ్చడి వేసి తింటూ ఉంటారు. కొంతమంది ముద్దపప్పు పెట్టి తింటూ ఉంటారు. 6 గంటలలోపు భోజనం చేసేసుకొని మళ్ళీ చంద్రుడు వచ్చే వరకు నీరు కూడా తీసుకోకుండా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చంద్రుడు వచ్చిన తర్వాత గౌరీదేవి పూజ చేసుకొని 11 మంది ముత్తైదువులకి అట్లను వాయినంగా ఇచ్చి మరలా మనం కూడా తినొచ్చండి. ఎవరైతే వ్రతం చేస్తున్నారో వాళ్ళు, మీరు పూజ చేసుకునే వాళ్ళైతే పూజ ఉదయం చేసేసుకొని మీరు ఆ రోజంతా ఉపవాసం ఉండి చక్కగా సాయంత్రము చంద్రుడు వచ్చినాక గౌరీదేవి అష్టోత్తరం చదువుకొని 1 మందికో 5 అట్లను వాయినంగా ఇవ్వండి ఫ్రెండ్స్. 11 అట్లను వాయినంగా ఇస్తే చాలా మంచిదండి. ఈ అట్లు ఎట్లా పోసుకోవాలి? అట్లకి అట్లంటే మనం మామూలుగా దోశలు పోసేస్తే మధ్యాహ్నం నుంచి పోస్తారండి. 11 మంది ముత్తైదువులకి ఇవ్వాలి కదా, మధ్యాహ్నం నుంచి పోస్తారు. అలాగే అత్తగారింటికి కూడా పంపిస్తూ ఉంటారు ఈ అట్లని. అంటే అమ్మాయి ఎవరైతే ఇంటికి తీసుకొస్తారండి, కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి అమ్మవాళ్ళు చేస్తూ ఉంటారు. అమ్మవారు ఆడపిల్లని తీసుకొచ్చి ఇంటికి పూజ చేయించి వాళ్ళు స్వీట్స్, 5-6 రకాల స్వీట్సు, అరిసెలు, ఇంకా అట్లు ఇవన్నీ మళ్ళీ అత్తగారింటికి వాయినింగ్గా పంపిస్తారు. వాళ్ళు అక్కడ కొంతమంది ముత్తైదువులకి పంచుతూ ఉంటారు. కాబట్టి చాలా అట్లు పోయాలండి. కాబట్టి మెత్తగా ఉండాలి కాబట్టి 2 రోజులైనా సరే. అందుకనే ఈ అట్లు ఎలా పోసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. మీకు ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. మీరు అట్లతద్ది అట్లు ఎలా పోసుకోవాలో కూడా చూడొచ్చండి. మెత్తగా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. మామూలు అట్లయితే గట్టిగా అయిపోతాయి కాబట్టి ఈ అట్లు వీడియో కూడా ఒకసారి చూడండి. మీరు మామూలుగా నోము నోచుకొని వాళ్ళు మామూలుగానే సాయంత్రం మీరు పూజ ఎంత అయిన తర్వాత ఎవరికైతే మీరు అట్లు ఇద్దామనుకుంటున్నారో వాళ్ళకి ముందుగానే గౌరీదేవి దగ్గర అట్లను పోసి 11 అట్లను పోసి అమ్మవారికి నివేదించి అమ్మవారి దగ్గర 11 ఉంచండి. 3 ముత్తైదువులకి ఇచ్చేదానికి ఇంకొక 11 పోసుకొని అమ్మవారికి చూపించి పూజ అయిన తర్వాత మీరు తాంబూలాలతో పాటు ఈ అట్లను కూడా ఇవ్వచ్చు. కొంతమంది పాలతాలికలను కూడా చేస్తూ ఉంటారండి. పాలతాలికలు, స్వీట్స్, ఇంకా మీరు ఇవ్వాలనుకున్నవన్నీ ఇవ్వచ్చు. అట్లతద్ది నాడు పిల్లలు, స్త్రీలు ఉయ్యలు ఊగుతారండి. మంచిగా చక్కగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఉయ్యలు ఊగుతూ మంచిగా పాటలు పాడుకుంటూ అట్లతద్దో 6 అట్లే, ముద్దపప్పు 3 అట్లే అంటూ సరదా పాటలు పాడుకుంటూ ఉంటారు. మెయిన్ ఈ పాటకు జానపద పాట అండి. ఎప్పటి నుంచో పాడుతూ ఉంటారు ఈ పాటని. గౌరీదేవికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. అట్లతద్ది నోము నోచుకునే ఆడవాళ్ళు 11 మంది ముత్తైదులను ఆహ్వానిస్తారండి. అట్లతద్ది నోచుకునే స్త్రీలతో పాటు వాయిన మందుకునే స్త్రీలు కూడా పగలంతా ఉపవాసం ఉంటారు. పూజలో చేతులకు చామంతి, తులసి దళం, తమలపాకు మొదలైన పుష్పాలు, పత్రాలతో 11 ముడులు వేసి కట్టిన తోరణాలు కట్టుకుంటారండి. మనం వరలక్ష్మి వ్రతానికి అయితే ఏ విధంగా తోరణం కట్టుకుంటామో దీనికి మాత్రం చక్కగా అన్ని పూలు ఆకులతోటి 11 ముడులు వేసి కట్టిన తోరణాలు కట్టుకుంటారు. పూజలో కలశం పెడతారు. పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి ఉంచుతారండి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి మధ్య మధ్యలో డిప్పల మాదిరిగా చేసిన కుడుములు ఉంచి, అంటే రౌండ్గా కాకుండా మనం
అదే రౌండ్గా కాకుండా వెడల్పుగా డిప్పల్లాగా ఉంటాయి కదా, అలాంటివి కుడుములు ఉంచి అందులో పసుపు కుంకుమ వేస్తారండి. మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు, దాన్ని కైలాసంగా భావిస్తూ ఉంటారండి. పూజలో లలితా సహస్రనామం గౌరీ అష్టోత్తరం పూర్తయిన తర్వాత అట్ల తద్ది కథ చదువుతారు. ఒక్కొక్కరికి 11 అట్లు చొప్పున పెట్టి పైన గౌరీదేవి వద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టి తాంబూలంతో వాయనమిస్తారండి. ఈ కుడుముళ్ళు అమ్మవారికి చాలా ఇష్టమండి. గౌరీదేవికి ఈ విధంగా మనం పూజ చేసుకొని వాయనాలు ఇచ్చి అట్ల తద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు ఆ అట్లను వాళ్ళు లేదా వారి కుటుంబీయులకు మాత్రమే తినాలండి. వాయనంలో జాకెట్ బట్ట ఇస్తారు, శక్తి ఉన్నవారు చీరలు కూడా పెడుతూ ఉంటారు. వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగుని ముందుకు తెచ్చి అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే అండి, వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తుంటారు. ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం, అందించానమ్మా వాయనం, అందుకున్నానమ్మా వాయనం, ముమ్మాటికి ఇస్తినమ్మా వాయనం, ముమ్మాటికి అందుకుంటినమ్మా వాయనం అని అంటారు. మనం ఇచ్చేవాళ్ళు ఇస్తినమ్మా వాయనం అంటారు, తీసుకునేవాళ్ళు పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని, ముమ్మాటికి ఇస్తినమ్మా వాయనం అని చెప్తారు. వచ్చింది ఎవరమ్మా అంటే గౌరీదేవిని అమ్మ అంటే మాకేమందిస్తారు అంటే దీవెనలు, ఎప్పటికీ సౌభాగ్యంతో సంతోషంగా ఉండాలని దీవెనలు అందిస్తున్నాను అని చెప్పి చెప్తారండి. ఆంధ్రదేశ విశిష్ట సాంప్రదాయాల్లో అట్ల తద్ది జరుపుకోవటం ఒకటండి. మనం జరుపుకునే అట్ల తద్ది పండుగ ఉత్తర భారతదేశ స్త్రీలు చేసుకునే కార్వో చౌత్ వేడుకతో సమానం. చిత్రం ఏంటంటే రోమ్లో కూడా ఇలాంటి ఆచారం ఉందండి. నాకు ఈ మధ్య తెలిసింది, అది ఒక పేపర్లో చదివాను. జనవరి 21వ తేదీన వచ్చే సెయింట్ ఆగ్నెస్ ఈవ్ మన అట్ల తద్ది పండుగలాగే ఉంటుంది. ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్ల తద్ది జరుపుకుంటారండి. పశ్చిమ దేశాల ప్రభావంతో అట్ల తద్ది లాంటి సాంప్రదాయ పండుగలు జరుపుకునే ఆచారం సన్నగిల్లుతున్నప్పటికీ ఇంకా ఈ సాంప్రదాయం మరుగును పడలేదు. ఇప్పటికీ చాలామంది పెళ్ళైన స్త్రీలు అట్ల తద్ది జరుపుకుంటూ ఉన్నారండి. అట్ల తద్ది వ్రతం మహిమ ఇప్పటిది కాదండి, చాలా ఎప్పుడుదో. అసలు మనకి ఇది అట్ల తద్ది అసలు ఎలా మొదలైందంటే పార్వతీదేవి శివుణ్ణి భర్తగా కోరి ఈ వ్రతాన్ని అనేది ఆచరించిందండి. ఆమె నారదుడు చెప్పారు ఇలా వ్రతం చేసుకోమ్మా అని చెప్పి, ఈ వ్రతం వల్ల శివుణ్ణి భర్తగా పొందిందండి పార్వతీదేవి. అప్పటి నుంచి గౌరీదేవిని తలుచుకుంటూ ఈ వ్రతం అనేది చేస్తున్నారు. చాలా చాలా మహత్యమైన నోమండి ఇది. మనకి ప్రతి ఆడవాళ్ళు భర్త ఆయుష్ బాగుండాలని, పెళ్ళైన ఆడపిల్లలు మంచి భర్త రావాలని కోరుకునే ఈ పండుగ ప్రతి ఒక్కళ్ళు జరుపుకోండి. ఆ గౌరీదేవి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ వ్రతం గురించి కథ కూడా ఉంది ఫ్రెండ్స్, అదొకటి మరొక వీడియోలో చెప్తాను, మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.